అనగనగా ఓ చిట్టినాయుడు గారు, ఆ చిట్టినాయుడు గారికి ఏడుగురు అన్నదమ్ములు, ఇక తల ఒదికి వంచుకున్నారు. ఇప్పుడు తిరుపతి రెడ్డి అయ్యప్ప సొసైటీ మీద పడ్డాడు, కొండల రెడ్డి గుట్టల కొండల మీద పడ్డాడు, జగదీష్ రెడ్డికి సడన్గా 1,000 కోట్లు వచ్చినాయి, ఆయన 1,000 కోట్ల పెట్టుబడి పెడుతున్నాడు తెలంగాణలో. ఇంకో బామ్మర్దికి 1,337 కోట్ల కాంట్రాక్ట్ నిన్న ముఖ్యమంత్రి గారు ఆయన డిపార్ట్మెంట్లో ఇచ్చిండు. ఇక మొత్తం ఎక్కడికక్కడ స్వైర విహారం చేస్తూ ఉన్నారు. ఇక్కడికి వచ్చిన మా అన్నదమ్ములు నేను అడుగుతా ఉన్నా, రంగారెడ్డి జిల్లా బిడ్డలు కానీ మేడ్చల్ బిడ్డలు కానీ నేను అడుగుతా ఉన్నా, ఇలా హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ ఎట్లుంది, డమాల్ అయిందా? తెలుసు రంగారెడ్డి జిల్లా వాళ్ళకి, మేడ్చల్ జిల్లా వాళ్ళకి, హైదరాబాద్ చుట్టూ జిల్లాల వాళ్ళకి తెలుసు ఎందుకు డమాల్ అంటున్నది. ఒక్కడే ఒక కారణం, ఈ ముఖ్యమంత్రి ఈయన చేస్తున్న ఘాతకాలు, ఈయన కుటుంబ సభ్యులు చేస్తున్న సెటిల్మెంట్లు, భూదందాలు, బిల్డర్లను బెదిరించుడు, హైడ్రా పేరు మీద వసూళ్ళు, ఈ కార్యక్రమాలన్నీ ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా బయటికి వస్తాయి. ముఖ్యమంత్రి గారు ఏం సంబరపడుతున్నట్టే, నాకు ఒక బుగ్గకారు దొరికింది, పైన రాహుల్ గాంధీ పిలుస్తున్నాడు, ఇప్పటికి 22 సార్లు వేయొచ్చిండండి ఢిల్లీకి. ఈయన చేసిన అతి గొప్ప పని ఏంటంటే 9-10 నెలల్లో 22 సార్లు ఎక్కే విమానం దిగే విమానం, చేసింది మాత్రం ఏం లేదు, గట్లున్నది కథ. ఒక్క కొత్త పథకం లేదు, పెన్షన్ పెంచింది లేదు. పక్క రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు మొన్ననే ముఖ్యమంత్రి అయ్యండు, ముఖ్యమంత్రి అయిన వారం రోజుల లోపలనే చంద్రబాబు నాయుడు పెన్షన్లు పెంచిండు. మరి నాకు 10 నెలలు అయింది, నీకెందుకో పెంచేస్తలేదు, నీకెందుకో ఇచ్చిన మాట యాదికి లేదు, 100 రోజులు చేస్తాడా లేదా, 100 రోజులు అన్నాడా, మరి చేస్తున్నాడా, చేస్తలేడు. అందుకే నేను మీ అందరితో ప్రార్థించేది ఒకటే, మనకు తాత్కాలికంగా కొంత ఇబ్బంది ఉండొచ్చు, ఎమ్మెల్యే వేయండి కావచ్చు, గెలిపించిన కార్పొరేటర్లు కూడా కొంతమంది జంపు కావచ్చు, మీకు బాధ ఉండొచ్చు, కొంత ఇబ్బంది ఉండొచ్చు, కానీ నేను మిమ్మల్ని కోరేది ఒకటే, ఎలక్షన్లు వస్తాయి మళ్ళా, అల్టిమేట్గా ప్రజల తీర్పే శిరోధార్యం ప్రజాస్వామ్యంలో, అవి కార్పొరేషన్ ఎన్నికలు వస్తాయి, అదేవిధంగా శేర్లింగంపల్లి ఉప ఎన్నిక కూడా ఖచ్చితంగా వస్తుంది, మమ్మాటికి వస్తుంది. మీ దానిలోకెళ్ళే కొత్త వాళ్ళు ఎవరు రారు, మీ దానిలోకెళ్ళే ఒకరు తప్పకుండా ఎమ్మెల్యే అవుతారనే మాట కూడా నేను విజ్ఞప్తిస్తా ఉన్నా. కార్పొరేటర్లు కూడా 10 మందిని చాకుల్లాంటి కార్యకర్తలను, చాకుల్లాంటి నాయకులను, పోయినోళ్ళ జాగాలు కూడా 10 మందిని తప్పకుండా కొత్త కార్పొరేటర్లను చేసే జిమ్మదారి కూడా పార్టీదే, మేమందరం కూడా తీసుకుంటాం. ఇప్పుడే అక్క చెప్పింది, సబిత అక్క చెప్పింది, కృష్ణారావు గారు చెప్పినారు, మిగతా సోదరులు కూడా వేదిక మీద ఉన్న వాళ్ళందరం మీకు ఒకటే మాట ఇస్తూ ఉన్నాం, శేర్లింగంపల్లిలో ఇంకొకడ ఇంకొకడ హైదరాబాద్లో ఎక్కడ మీకు కష్టం వచ్చినా, ఎక్కడ మీకు ఇబ్బంది వచ్చినా క్షణాల మీద, ఎందుకంటే అందరం హైదరాబాద్లో ఉంటాం, క్షణాల మీద మీ దగ్గరికి ఉరికొస్తాం, తప్పకుండా అన్ని రకాలుగా మీకు అండగా ఉండే బాధ్యత మాది. అది హైడ్రా బాధ కావచ్చు, ఇంకో బాధ కావచ్చు, ఇంకో బాధ కావచ్చు, ఏ బాధ ఉన్నా ఒక్క ఫోన్ కాల్తో నిరుకొస్తాం. కొత్త కమిటీలు కూడా వేసుకుందాం, కొత్త డివిజన్ కమిటీలు వేసుకుందాం, కొత్తగా పార్టీ నిర్మాణం కూడా పోయినోళ్ళు పోయినరు, ఉన్నోళ్ళతో మంచిగా పకడ్బందీగా నిర్మాణం చేసుకుందాం. కానీ కొంతమంది చెప్పంపుతున్నారు, ఇప్పుడే కృష్ణ చెప్తున్నాడు, ఏ తప్పు చేసామన్నా మేము, ఇందులో పోయి బేకార్ అయిపోయింది కథ, మేము కూడా వస్తాం జర, మమ్మల్ని కూడా క్షమించండి, చేర్చుకోండి అని కొంతమంది చెప్పంపుతున్నారని చెప్పిండు. చూద్దాం, వాళ్ళు నిజంగానే బుద్ధిమంతులు, ఎవరన్నా బుద్ధిమంతులు ఉంటే చూద్దాం, ఇక బుద్ధిహీనులు పనికిరానోడు మన ప్రజల ఆల్రెడీ కరస అయిపోయింది అనుకుంటే ఇడిచిపెడదాం. కానీ ఒకటి మాత్రం పక్క, ఒకటి మాత్రం పక్క, ఇవాళ రాష్ట్రం మొత్తంలోని ప్రజలు, నిన్న మీరు చూసినారు, ఒక ముస్లిం సోదరుడు మాట్లాడుతున్నాడు నిన్న సోషల్ మీడియాలో, అన్నా కేసీఆర్ అన్నా ఆప్ యాదారే హమార్కో, ఆప్ జల్దీ వాపస్ ఆ కాబియా, ఆప్ జల్దీ ఆనా వాపస్, బోత్ సతారే హమార్కో అని చెప్పి నిన్న ఒక ముస్లిం సోదరుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఒక సోదరుడు జేసీబీ వచ్చి బుల్డోజర్ వచ్చి ఆయనను కొట్టేస్తుంటే, ఇల్లు కొట్టేస్తుంటే ఆయన గట్టిగా ఆక్రందనలు చేస్తున్నాడు, అన్నా కేసీఆర్ అన్నా నువ్వు రావాలే, ఎక్కడున్నా మమ్మల్ని కాపాడాలని చెప్తా ఉన్నాడు. రాష్ట్రం మొత్తంలోని ప్రజలు కూడా కేసీఆర్ తిరిగి రావాలి అని చెప్పే రోజు ఎక్కువ దూరం లేదు, తప్పకుండా సందర్భం వస్తుంది. మళ్ళీ పేదల కండగా, మళ్ళీ హైదరాబాద్ ప్రజల కండగా బీఆర్ఎస్ఏ ఉంటుంది. ఈ గులాబీ కండువ అనే 10 ఏళ్ళు ప్రాంతీయ విద్వేషాలు లేకుండా, ఆంధ్ర తెలంగాణ ఫీలింగ్ లేకుండా, ఏ ఫీలింగ్ లేకుండా, ఎట్లా అయితే 9.5 ఏళ్ళు ఒక్క చిన్న గొడవ లేకుండా, చిన్న ఇరిటేషన్ లేకుండా, కర్ఫ్యూ లేకుండా, కల్లోలం లేకుండా, హిందూ ముస్లిం పంచాయతీ లేకుండా, అన్నదమ్ముల్లాగా ఎట్లయితే హైదరాబాద్లో బతికినమో భవిష్యత్తులో కూడా అట్లే ఉందాం. పేదవాళ్ళను కడుపులో పెట్టుకొని చూసుకుందాం, వాళ్ళను కాపాడుకుందాం, పెద్దవాళ్లను పెట్టుబడిదారులను కూడా తెచ్చుకుందాం. తద్వారా ఐటీ విస్తరణ కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఇంకోటి కావచ్చు, అది మన వల్లనే సాధ్యమైతే తప్ప ఈ చిట్టినాయుడు అండ్ కంపెనీ వల్ల మాత్రం కాదు అనే మాట కూడా మళ్ళొక్కసారి మీకు తెలియజేస్తూ, ధైర్యంగా ఉండండి, డివిజన్ల వారీగా కార్యక్రమాలు తీసుకుందాం, మళ్ళా శేర్లింగంపల్లిలో కూడా డివిజన్ల వారీగా మీటింగులు పెట్టుకుందాం. మీ అందరికీ ఇప్పుడు కృష్ణారావు గారు సబితక్క భోజనం కూడా ఏర్పాటు చేసినారు, తప్పకుండా అందరు భోజనం చేయండి, తర్వాత నేను ఇక్కడ ఉంటా ఎక్కడ పోను, మంచిగా డివిజన్ల వారీగా అందరం
ఫోటోలు దిగుదాం, మాట్లాడుకుందాం, ఎవరు ఎక్కడ పోయేది లేదనే విషయం కూడా. నేను రాగా ఎందుకు చెప్పినా అంటే ఇక్కడికి వెళ్ళి కొంతమంది ఇప్పుడు నాకు దన్మని దుంకుతారు నాకు తెలుసు, అందుకే చెప్పిన. అందుకే ఆ అర్రలు ఉంటాడా, మీరు మంచిగా భోజనం చేసారండి, ఆడనే ఒకరు తర్వాత ఒకరు 2 గంటలైనా సరే ఇక్కడనే ఉంటా, రండి కలుసుకొని మాట్లాడుకుందాం. జై తెలంగాణ.